ఈనాడు దినపత్రికను చూసుకున్నాం ఏమైందా ఇప్పుడు వచ్చింది ఇరవై ఒకటిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం స్వాతంత్ర పూర్తి రైలేలా వజ్రోత్సవ ద్విసప్తాహం అంటే హెచ్ఐసి లో శ్రీకారం సీఎం కేసీఆర్ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవాలు ఈ ఏంటి ఆలో వాళ్ళ స్వాతంత్రం ఆలది వీళ్ళ స్వాతంత్ర్యం ఇలాది ప్రత్యేక దేశం అనుకుంటున్నా ఏంది పోషట్టి నువ్వు ఇది మన ప్రత్యేక దేశము దాని నిజాం పోయినాక నిజాం నాకే అప్పచెప్పింది అనుకుంటున్నా ఏంది ఈ తిరి బంజాయి భారత ప్రభుత్వం ఏ పిలుపునిచ్చిందో గది అమలు చేయి సన్నాసి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు ఇంకా నువ్వు ఇంకా ఇక్కడ తిరిగి మాటలు చేసుకుంటా ఆల్ జవహరి హతం కాబుల్లో అంతమందించిన అమెరికా అధునాతన క్షిపణితో మట్టుపెట్టిన సిఐఏ మాకు ఎవరు ముప్పు తలపెట్టిన స్పందన ఇలాగే ఉంటుందని జోబైడేన్ అట వేటాడి వేటాడి కొట్టుకపోయిరేవని అవు జవహరి దాడి ఊహా చిత్రం అట అది కమిషన్ల కాళేశ్వరం పాలిచ్చే గేదెలాగా ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబానికి డబ్బులు డిజైన్ లోపం కారణంగానే పంపజుల మనక ప్రజా యాత్ర సభలో నిప్పులు చేరిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అవినీతి పర్లను జైల్లో వేసేందుకు భజాపాకు అధికారం ఇవ్వాలని పిలిపించారట ఇగో ఈ వార్త ఎందుకు వేసిన అంటే నేను ఆయడిచ్చిరుగా లేకపోతే ఎందుకు తర్లు యాదగిరిపల్లి సభలో బండి సంజయ్ షెకావత్ అభివాదం చేస్తా ఉన్నారు ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ను ఎమ్మెల్యే పదవిని వేడుతున్నట్లు ప్రకటన తెరాస కుటుంబ పాలన నా పోరాటం రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడింది భజాపాలో ఎప్పుడు చేరే త్వరలో ప్రకటిస్తామని వెళ్ళడి మీలాంటి ఉన్న తర్వాత మీ అన్నలాంటి ఉన్న తర్వాత ఎందుకు బలహీనపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఏడ బలం ఉంటే ఆడుంటాం అన్నట్టు అంతే కదా బలం ఏడుంటే గాడు ఉంటారు అన్నట్టు ఉన్న ఏది కాడ తిని ఎచ్చగున్న కాడ పండు ఇది ఈనాడు పత్రికలు ఏముండే ఈనాడు పత్రిక పైసలు దండగా